అంటే మీరు ఏదేమైనా మూవీకి వెళ్దాం ఫిక్స్ అవుతున్నారండి. అవును వెళ్దాం, ఏం పోయింది అన్న? నేను కూడా వస్తాను. నువ్వేందుకు? మేమేమో కార్నర్ సీట్లు తీసుకొని వెళ్తాం. మధ్యలో కోవిడ్ ప్లస్ సీట్ ఉంటుంది, అది నేను కోవిడ్ ప్లస్ సీట్ ఉంటుంది అది నేను కూర్చున్నా అనేది థియేటర్లు అన్ని ఎప్పుడో పోయినాయి. బేసిక్ గానే నాకే ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది. అవునా? లవ్ ఫెయిల్యూరా? అమ్మయ్యా, బావకి సపోర్ట్ చెయ్యి, హెల్ప్ చెయ్యి. పక్కనే కూడా ఉంది, పెళ్లి చేసుకుంది అన్న. అన్న అన్న అల్లా, అరే ఏంట్రా ఇది? ఇంకేట్ మరి ఏం విశేషాలు? మేమిద్దరం కలిసి ఈ నెదవం చేసాం. ఎదన్నీ పాలకు తెలుసో తెలీదు నువ్వు క్లూ ఇచ్చేస్తున్నావు. ఆడు కాదన్నాడు, ఆఫ్ చేస్తాడు నిన్న. నాకు ఆల్రెడీ మీరు ఇట్లా మాట్లాడిన కట్ అని చెప్పాను ఆడికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాఫింగ్ స్టార్ స్వామి. ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంక్ ఎవరి పైన అంటే మన జబర్దస్త్ మహిధర్ అన్న పైన. సో కాన్సెప్ట్ ఏంటంటే, మహిధర్ అన్న ఇప్పుడు జబర్దస్త్ మానేసినా రెగ్యులర్గా మనకి యూట్యూబ్లో కనిపిస్తూనే ఉన్నాడు. అన్న పైన అన్నను గుర్తుపట్టినట్టు అన్న ఎవరో తెలియదు, జబర్దస్త్ చూడలేదు యూట్యూబ్లో కూడా చూడలేదు అని చెప్పి ఆ టైప్ కాన్సెప్ట్ చేయబోతున్నాం. ఎవరితో అంటే, మన లాస్ట్ టైం వ్యాలంటైన్స్ డే వీడియోలో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి మహిధర్ అన్నకి అసలు ఫ్యాను. సో కానీ నేను గుర్తుపట్టలేదు, నువ్వెవరో తెలియదు అని చెప్పి చేస్తా అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. మహిధర్ అన్న ఒకసారి మీట్ అయిద్దామని చెప్పి ఒక ప్లేస్కి రమ్మన్నా. సో అన్న కూడా ఆ లొకేషన్కి వస్తూ ఉంటాడు, మనం అక్కడికి వెళ్ళిపోదాం అన్న తెలియకుండా. ప్రాంక్ ప్లాన్ అన్న వస్తున్నాడు. ఏమి రోడ్లు రా బాబు, ఇవన్నీ కూడా అచ్చా నువ్వు పెట్టిన ఫోటోలు పెట్టావు కదా నాకు ఇచ్చాయి, చూశాను బాగున్నది అని చెప్పి. ఇంకా మొత్తం పీస్ఫుల్ ఉంది కదా అని చెప్పి ఇంకా నేను కూడా ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా. వీలైతే నేను కూడా లాగ్ చేస్తాను టెంపుల్స్ లాగ్ అని చెప్పేసి. రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇది ఒక అమ్మాయిని నేను కలుస్తా అని చెప్పాను అన్న, ఇక్కడ ఈ కింద ఉంటది. సో ఇంతకుముందు చాలా సార్లు కింద అంటే ఇప్పుడు నువ్వు వచ్చే దారిలో ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది కదా. సో అక్కడ ఉంటది ఆ అమ్మాయి. చాలా సార్లు అంది జబర్దస్త్ మహిధర్ అన్న వీళ్ళని కలవాలి, ఎప్పుడు కల్పించని చెప్పంది. ఇలా మహిధర్ అన్నే వస్తున్నాడు అని చెప్పంటే ఒకసారి కల్పించవచ్చు అని చెప్పి అడుగుతుంది అన్నమాట. సో మీకు చెప్పిన తర్వాత ఒకసారి రామందాం అని చెప్పి రెడీలో ఉండమన్నా. ఒకసారి మీరు ఓకే అంటే అమ్మని తీసుకురావచ్చు. ఇప్పుడు ఎందులే ఇవన్నీ సర్లే, ఎవరు కానీ తీసుకురా. మహిధర్ అన్న, మహిధర్ అన్న అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. జబర్దస్త్ కూడా సూపర్ చేశారు. థ్యాంక్ యూ. సీరియస్ గా నేను చూస్తున్నాను అనుకోలేదు, ఎప్పటి నుంచి అడుగుతున్నాను. అదే చెప్పాడు, అయితే చాలా రోజుల నుంచి అడుగుతుందని చెప్పి నా ఫోన్ లో చూసుకునే దాన్ని. ఇలా రియల్ గా మిమ్మల్ని చూడడం, మై గాడ్. అయ్యో అంతే, అంత ఎక్సైట్మెంట్ దేనికి లేండి, అంతే ఉండదు అంత ఎక్సైట్మెంట్ దీనికి. మీరు కూడా బాగున్నారులేండి, మీరు కూడా బాగున్నారులేండి. నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? ఏమి అంటే మహిధర్ వేరే ఉందలే. ఏంటి, ఏముంది? ఏం లేదండి, ఏం లేదండి. అయిపోయాయి, చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఇక్కడ చిన్న డౌట్ పడుతుందా, నువ్వేంది అమ్మాయిని తీసుకొచ్చి ప్రాంక్ చేయించట్లే కదా? నార్మల్ ప్రాంక్ చేయడమే రాక నేను ప్రాంక్లు చేస్తా మానేసా. అబ్బా అబ్బా అబ్బా, ఆహా అట్టా అన్న, ఏం జరుగుతుంది అన్నీ? నాకు అది అర్థం కాట, నీమే డౌట్. నాకు నీమే డౌట్ నాకు అంటే ఇటు ప్రాంక్లు చాలా చూసాలండి. అది అంత సినిమా లేదు, నా మీద ప్రాంక్ చేయిస్తున్నాడేమో మీతో. ఓ ఏ, సీరియస్గా నేను పెద్ద ఫ్యాన్ అండి. యాక్చువల్గా నేను మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటాను, ఇతన్ని ఎప్పుడు అడుగుతూ ఉంటాను. ప్లీజ్ ఒక్కసారి అంటే ఇక ఈరోజు కలవాలనుకుంటున్నాము, కలుస్తున్నాము అంటే నన్ను తీసుకెళ్ళు ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు తీసుకొచ్చాడు. నేను తీసుకొచ్చాడు కదా, ఇష్టం అని చెప్తే తీసుకొచ్చాడు కదా. నేనైతే నార్మల్ గా కదా, పర్లేదు ఏం కాదు. నార్మల్ అయితే ఓకే అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం అనకూడదు, ఫ్యాన్ అనాలి అంతే. లేదు లేదు, నాకు ఇష్టం ఓకే, కానీ నీ బాధేట నాకు అర్థం కాదన్నా. నువ్వు మా లాస్ట్ టైం వీడియో అయినా సరే, ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టం అందరు, ఆ అమ్మాయి కూడా బానే ఉంది. ఇప్పుడు నేను కూడా ఓకే అన్నాను, నీకు ఏటి కావాలి మంచి. ఇప్పుడు నేను కూడా ఓకే అన్నాను, నీకు ఏటి కావాలి మంచి. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. డింగ్ చెక్క డింగ్ చెక్క.
అది కాదు నీ ప్రాబ్లం ఏంటి, ఎవరు నువ్వు? నువ్వు నన్ను అడుగుతున్నావు, ఫ్రెండ్ అంతే కదా. అంటే యాక్చువల్ గా నీ క్వశ్చన్ తెలుసా, నేను నీకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి నిన్ను ఈయన ఇన్స్టాగ్రామ్ నాకు దొరకనందుకనే ఫాలో అయ్యినా తెలుసా. ఈయన ఎలా కలవాలో తెలియక నాకు నీ ద్వారా అయితే నువ్వు కొంచెం సెలబ్రేట్. మనం ఏదో అనుకున్నావు, నువ్వు ఏదో అన్న నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంత ఎక్స్పెక్ట్ చేయకు. ఏంటి, మనం ఏదో సరదాగా అన్న కలుద్దామని చెప్పి వచ్చాం. నేనైతే ప్రపోజ్ చేయాలని వచ్చాను, అందుకే నీతో చెప్తాను. అది వద్దు, నాకే అర్థం కావట్లేదు, మతిపోతుంది ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతుంటారా. నేనేం మాట్లాడానరా, నేను ఇంకా జస్ట్ ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నాను కదా. అమ్మ ఏదో చెప్తుంది వింటున్నా, నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్తుంది. కాదు మీరేంది మధ్యలో నేను ఉన్నాను, నువ్వేంటి మధ్యలో? అసలు యాక్చువల్గా నాకు మీరంటే చాలా ఇష్టం. ఇష్టం అంటే ఇష్టం ఒకటి కాదు, ఫ్యాన్ అంటే జస్ట్ ఏదో ఫ్యాన్ చూస్తున్నా అన్నట్టు కాదు, సంథింగ్ స్పెషల్. మీరు అది అబ్బాయికి చెప్తే నన్ను ఖచ్చితంగా మీ దగ్గర తీసుకురావడానికి జస్ట్ ఫ్యాన్ ఏదో చూపించడానికి తీసుకొచ్చాను. మీరు నేనే ఫీల్ అవ్వట్లేదు, ఇలా కనిపిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో, బానే ఉంది పట్టుకున్నా కూడా ఏం కాదు. నేను అంటే అట్లా కాదు, అమ్మాయి కూడా బానే ఉంది కదా అని. నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఏముంటావు అన్ని తెలుసు. అయ్యో చిన్ని తడిపెను మనసే. ఆయన అంటే పెద్ద సెలబ్రిటీ, నీట్ గా ఉండాలి అని. ఆయన సెలబ్రిటీ అన్నంత వరకు నేను అట్లా ఫీల్ అవను అన్నా. అదే హార్ట్ కదా, చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని నా హార్ట్ లో ఉన్నది మాత్రం. నేను కాదురా, ఇంత చెప్తుంటే నాకు కూడా ఏదో ఫీల్ వస్తుంది ఏదో మూల. నువ్వు ఫీలింగ్స్ ఏమి తెచ్చుకోక కాదు, ఊరికే నార్మల్ గానే. కానీ చూసారా మీరు రెడ్ నేను గ్రీన్, మరి అట్లయితే మేము ఇద్దరం రెడ్ కాదు. ఇంకా రెడ్ అంటే బ్లాకింగ్ కదా, ఇంకా కంప్లీట్ గా ఆపేయడమే కదా. గ్రీన్ అంటే ఫార్వర్డ్ అవడం. నువ్వేందుకే మధ్యలో ఇన్వాల్వ్ అయిపోతావు? వద్దులేండి నా చూడు, ఇంకా వాడి నెయిల్స్ ఇంకా వైట్ కొనుంటున్నాయి కదా. దరిద్రంగా రియాక్షన్ ఇస్తుంది నిన్ను చూస్తుంటే. సీరియస్లీ మీరు ఇంత సింపుల్ గా రెడీ అని ఇంత క్యూట్ గా ఉన్నారేంటండి? ఎవరు నేనా? అన్న సేమ్ నాకు ఇదివరకు డైలాగ్ చెప్పింది అన్న. రెడీ అవ్వకుండా ఇంత బాగున్నారంటే రెడీ అయితే ఇంకా చూసాను. ఇదే చెప్పింది బాగుందా పిలిస్తే? ఏంట్రా బావకి సపోర్ట్ చెయ్యి, హెల్ప్ చెయ్యి. ఇప్పుడు ప్రపోజ్ చేయకపోతే మీరు ఎప్పుడు దొరుకుతారో నాకు తెలీదు, అందుకని. ఈయన ఎప్పటి నుంచి అడుగుతున్నా తెలుసా, అయిపోయింది ప్రపోజ్ చేస్తానా? లేదు అలా చెప్తే తీసుకురాడని ప్లీజ్, జస్ట్ ఫ్యాన్ అంటే చెప్తాలే చెప్తాలా అని ఆపేస్తున్నాడు మిమ్మల్ని. ఎన్నిసార్లు అన్నా నువ్వేంటన్నా, నువ్వు కూడా ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నావు ముందు ముందుకి. ఏం కాదులే, అంటే గ్రీన్ డామినేట్ చేస్తుంది ఫార్వర్డ్ అవ్వాలి అంటే మధ్యలో ఎరుపు నేనేనన్నా. మళ్ళీ కొత్తగా అయ్యేదేముంది అన్నా, అంటే కొత్తగా అయ్యేదేముంది. నేనేదో అనుకుని సరదాగా మిమ్మల్ని పచ్చింది చేద్దాము అని చెప్పి నేను అనుకున్నా. నేనైతే అమ్మాయి బాగుంది కదా అని ఆలోచిస్తున్నాను. నేను మధ్యలో ఎందుకున్నాను నేను ఆలోచిస్తున్నా. ఎప్పుడు వెళ్ళిపోతాడా అని నేను ఆలోచిస్తాను. నువ్వేం చేస్తావు అంటే ఇలా గుడికి వెళ్ళి తీర్థం పట్టరా? అవును, నేను ఒక విషయం అడగడం మర్చిపోయాను. మీకు క్రషస్, లవ్ ఇంకేమన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా కుంపతీసి? బేసిక్ గానే నాకే ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది. అవునా, లవ్ ఫెయిల్యూరా? అమ్మయ్యా, ఏమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. కాదు అన్నకు బ్రేకప్ అయితే ఫీల్ అవ్వాలి కానీ నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను వెళ్ళిపోయింది కదా, నేనేంటర్ అవ్వచ్చు. తన వెళ్ళు అన్నా, ఏంటంత పాజిటివిటీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా? నాకు ఇంత నెగిటివ్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం,
అన్ని జరుగుతాయా ఏమిటి? ఎందుకు ఇప్పటికీ ఏదో తేడా కొడుతుంది, నాకు కొడుతుంది అన్న, నీకు కాదన్న, నాకు కొట్టాలి. ఆగేహా నువ్వు, నాకు నీ మీద కొడుతుంది, నువ్వేదో ప్రాంక్ చేయిస్తున్నావు అని చెప్పి అన్న అనే ఉన్నావు నువ్వు కూడా. థ్యాంక్స్ రా, ఇంకేంటి మరి విశేషాలు చెప్పాలి, పక్కనే కూడా ఉంది పెళ్లి చేసుకున్నా అయితే. అన్న 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 అల్లా, అరే ఏం ఊరికే అడిగారా, తప్పే ఉందిరా నాకైతే. ఓకే ఓకేనా, షూరా షూర్ అన్న. అరే నీరా, జస్ట్ ఆమె ఫ్యాన్ అమ్మే పర్చింగ్ చేస్తానంటే తీసుకొచ్చాను అంతే. కాదు, నేను లవ్ చేస్తున్నా సీరియస్ గా. బానే ఉంది కదరా, ఉన్ని ఏం పోయింది, నేను ఖాళీయే. అన్న నా వైపు చూసి చెప్పు. నాకు ఈయన అంటే చాలా ఇష్టం. ఓకే, నేను ఎందుకన్నా నేర్పేసుకొచ్చాను. నేను కూడా వేసుకొచ్చాను చూడు, రెండు కలిపి నువ్వే అయ్యావురా, అది మైనస్ అయ్యింది. ఎట్లెట్లా బతికి నొల్లో ఎంకన్నా. కాదండి, నాకు అర్థం కట్టి ఎందుకు ఇంత ఫీల్ అవుతాడు, ఏమైనా ఉందా? ఏమి నాకు అసలు ఇతన ప్రతి వీడియో చేస్తున్నాడు బానే ఉంది, బానే ఉంది. ఏం కాదు, తీయండి, నాకు ఏదో అలా ఉంది. అసలు నిజంగా మిమ్మల్ని ఇలా పట్టుకుంటానని, మిత్రులు మాట్లాడతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇలా బక్రైతే అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే హేటానికి వాళ్ళ మధ్యలో నాకు అర్థం కావట్లేదు. కాదన్న, నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుంది. మేమిద్దరం ఇప్పుడు వెళ్ళిపోతాం, నేను ఇక్కడ వదిలేసి ఇప్పుడు ఏం చేస్తాను. పదండి పదండి, నేను వస్తాను. ఆ మందంటే ఓకే, నువ్వేంటన్నా? ఏ ఓకే, చాలా బయటికి వెళ్ళి వస్తాను. ఎందుకన్నా దగ్గర ఏదో లాగ్ ఏదో చేయాలన్న. థియేటర్ ఏమైనా ఉందా? మూవీ థియేటర్ ఏమైనా కాదన్నా, ఇప్పుడే కలిసారు, ఏదో పరిచయం చేస్తే మూవీ అంటారు ఏంటన్నా? మంచి మూవీ ఒక్కటే లేదు ఇప్పుడు మీరు చూడడానికి కావాల్సింది. మంచి మూవీ కదా, నాగార్జున గారు ఫ్యాన్స్ వింటే తంతారు కదా, వైల్డ్ డాగ్ సినిమా ఎంత అద్భుతంగా అన్నా. ఆ మూవీ గురించి నేను అనలేదు అన్నా. మీరు ఏదేమైనా మూవీకి వెళ్దాం ఫిక్స్ అవుతున్నారండి. అవును వెళ్దాం, ఏం పోయింది అన్నా? నేను కూడా వస్తాను. నువ్వేందుకు, మేమేమో కార్నర్ సీట్లు తీసుకొని వెళ్తాము. మధ్యలో కోవిడ్ ప్లస్ సీట్ ఉంటుంది, అది నేను కోవిడ్ ప్లస్ సీట్ ఉంటుంది, అది నేను అనేది. థియేటర్లు అన్నీ ఎప్పుడో పోయినాయి, అవన్నీ కూడా అన్ని పక్క పక్కన పెట్టేశారు. ఫైవ్ టు సిక్స్ అయింది కదా, 6:30 అలా స్టార్ట్ అయిద్దేమో షో. అది అసలు నిజంగా చెప్తాను, చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉందిరా. బట్ ఏదైనా నీ వల్ల ఇవన్నీ అనగలిగింది, థ్యాంక్స్. ఏం కాదు, సరే బయలుదేరుతుందా అన్న? అన్న ఎక్కడికి వెళ్తారా అన్న? మూవీ అన్న వద్దన్న, లేట్ అవుతుంది నీ వల్ల మూవీ. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సిక్స్ అయిపోయింది అన్న, నువ్వు వెళ్ళన్న కావాలంటే నువ్వు అక్కడ ఇద్దరు వెళ్తావరా? వద్దన్న, ఇద్దరు వెళ్ళిపోతావు. ఏమైందిరా, ఏం వెళ్తా, మూవీకి వెళ్తే తప్పే ఉంది చెప్పు, నీకేటి ఇబ్బంది, నువ్వేం చేస్తున్నావు అని. కాదన్నావు, సరే అన్నాను ఇంక మరి. అన్న ప్లీజ్ అన్న, ఏమి లేదు కానీ నువ్వు అన్న బ్లాగ్ ఏదో చేయాలన్నా సరే గుడి కాడికి వెళ్ళి చూద్దాం. లేదు, మూవీకి వెళ్తుందా అన్న? ఏట్రా నీ గోళ, నాకు అర్థం అవట్లే, ఏంటి నీ ప్రాబ్లం? కాదు, ఏంది నువ్వేంది ఇట్లా ఇట్లా 5 నిమిషాల్లో చేంజ్ అయిపోయావు? ఏంటి 5 నిమిషాల్లో చేంజ్ అయిపోయాను? నేను ఎప్పుడు ఇంతే అంటుంది, నేనేం చేంజ్ అవ్వాలి, నేను ఎప్పుడు ఇంతే అంటుంది. నేను ఫస్ట్ నుంచి ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్. మహి అంటే నాకు అసలు తెలియని ఒక ఫీలింగ్. వద్దు, నువ్వు అంతవరకు చెప్పు అన్న. అది కదన్న, యాక్చువల్లీ ఏమిటో నీ మీద చిన్న వీడియో చేద్దాం, ఒక వీడియో చేసి పెట్టుకుందాం అనుకున్నా, కానీ మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, అది ఏం లేదన్న. ప్లీజ్, నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, అమ్మాయి చెప్పింది నేను ఓకే అన్నాను. నువ్వు ఇప్పుడు వీడు చెప్పితే చేసావు కదా? లేదు కదా, మనం ఇద్దరం అనుకుంటే చేసావు అంతే కదా. అంతే, మా ఇద్దరు ఆల్రెడీ ముందే తెలుసు. ఏంటిది ప్రాంక్? నీ మీద చేసావు. నా మీద ఇప్పుడు మీరు మాట్లాడేది నిజం కదా? బొక్కలే, అంత ఏంటి లేదు, మనదంతా సింగిల్ లైఫ్. ఇంకా కాదన్న, కెమెరా ఉందన్న విషయం తెలుసు నీకు? తెలుసు. అరే నువ్వు ఎక్కడెక్కడ బొక్కలు పెడతావు మాకు తెలియదు ఏంట్రా, బండి మీద బ్యాగుల్లోని, తుప్పల మధ్యలోని తెలియదు ఏంట్రా, ఆ లోపల ఉందన్న విషయం నాకు తెలుసు రా, అక్కడ కెమెరా ఉందని. ఆడు కాదన్న, ఆడు ఆఫ్ చేస్తాడని నిన్న నాకు ఆల్రెడీ మీరు ఇట్లా మాట్లాడిన కట్ కట్ అని చెప్పాను, కట్ కట్ అని చెప్పాను ఆడికి. అవునా, ఏమో చూద్దాంలేమో, దానికే ఉంది, పోతే పోయింది. ఏం కాదులే, దానికే ఉంది, ఇదే నిజం అనుకుంటా అనుకోని, మేమైతే నిన్ను బగరా చేయాలనుకున్నాం. మా ఇద్దరికి ఆల్రెడీ ముందే తెలుసురా, సో నీకు ఒకసారి మాట్లాడుకున్నప్పుడు నీ డిస్కషన్ వచ్చింది, వాడు ఎలాగ ప్రాంకులు చేస్తుంటాడు కదా, మనమే వాడి మీద ఒక ప్రాంక్ చేద్దాం అన్నాను.
సో ఇలాగా తను నీతో మాట్లాడింది, తర్వాత నీ ద్వారా ఇక్కడికి వచ్చింది, నేను ఇక్కడికి వచ్చాను, ఇలా మాట్లాడుకున్నాను. మధ్యలో ఇంతసేపు బక్రాన్ అయ్యానా? ఆబ్వియస్లీ ఆ రికార్డ్ చేయకపోతే ఇంకా పెద్ద బక్రా నేను. అదే వాడా, నువ్వు చెప్పినప్పుడు ఆపేసి ఉంటే నీ తోలు తీరేది. ఆపాడో మరి లేదు, చూడతా రష్ చూసుకో. అయ్యో వాడు ఆపలేదు అంటున్నట్టు ఉన్నాడులే. పోలే బతిపోరా మరి. నీ ఇంటెన్షన్ ఏంటి ఇంతకి? ఏం లేదు, జస్ట్ ఏదో మామూలు అంటే ఇప్పుడు మేము ఏదో ప్రాంక్ చేసాము అనుకో. సార్ నువ్వెందుకు మధ్యలో అంత రియాక్ట్ అవ్వడం? అవును సార్, నాకు అర్థం కాలేదు ఇది వాట్ ఈస్. మీ రియాక్షన్ లేడం నాకు అర్థం కాలేదు, నేను చెప్పాలేదు వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్ బిహేవియర్ అని చెప్పి ఈ అమ్మాయి అడుగుతుంది. ఇద్దరు ఏంటి మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి నేను ఆల్రెడీ ముందు ఎక్స్పెక్ట్ చేసి ఇట్లా. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా ట్రై చేసావు, ఇది నాకు తెలుసు ఆ గుడిలో గంట కూడా దీనికంటే ఎక్కువ శబ్దమే చేస్తుంది ఈ పంచి కంటే. కోహ్లీ కంటే బెటర్ గా ట్రై చేసావు కవర్ డ్రైవ్ వేయడానికి. కనిపిస్తుంది ఎందుకన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఇది ప్రాంక్ అని చెప్పి అదిరియాలన్నారు కదా. నువ్వు ఐడియా ఇస్తే ఇది బాగానే ఉంది ఐడియా, ఇదో ఇది ప్రాంక్ అని చెప్పి ఇందాక రియల్ అని చెప్పేసి చెప్పారు అంతే. అవా అన్ని సార్లు కొట్టుకోవడం అవసరం అన్న, మధ్యలో చెయ్యి నా చెయ్యి కూడా కొట్టచ్చు. అన్ని సార్లు చెయ్యి చెయ్యి కొట్టుకోవడం అన్న అన్న. సరే అన్న, సర్లే ఏదో ఒకటి వచ్చింది కదా బక్రా. కెమెరామ్యాన్ ముందుకు రమ్మని చెప్పు. అవును నిజంగా. మరి అక్కడ ఎక్కడో తుప్పల్లో పాప యాడ ఉన్నాడు చూడాడు. అందుకే ఆల్రెడీ పెద్ద జూమ్ లెన్స్ ఇచ్చానన్న, మన దగ్గర ఉన్నట్టే కనపడుతుంది. అవునా, ఫోన్లో అయితే ఒకసారి హాయ్ చెప్తే బక్రాన్ అయినా కానీ పెట్టుకుంటాను వీడియోని. మేము ఇద్దరం కలిసి ఈ నేదం చేసాం. ఎదన్నీ పాలకు తెలుసో తెలీదు నువ్వు క్లూ ఇచ్చేస్తున్నావు అన్న. మళ్ళీ బేసిక్గా నీడు ఏదో ఇప్పుడు ఎదన్నారు ఏదో చేసి సరిపోద్ది. అండ్ మహి గారు సీరియస్ గా నాకు ఇంతకు ముందు అయితే సీరియస్లీ అంతేం లేదు, బట్ ఈ రోజు మంచి ఇంప్రెషన్ కలిగింది. నార్మల్ గా తెలుసు అంతే, జస్ట్ అంతే. అలా ఎక్కడ చేతులు టచ్ చేద్దో తెలియదు. ఫ్రెండ్స్ ఎప్పుడు మన లాఫింగ్ స్టార్ స్వామికి సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఎప్పుడు సపోర్ట్ ఇవ్వండి, మీ లవ్ ఎప్పుడు ఇలానే చూపించండి అండ్ నువ్వేమో ఆడ లవ్ చూపించుకుంటా ఆడేమో నిన్ను చూపించుకుంటా ఏందో ఇలా. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ అస్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, బాయ్ బాయ్.